ప్రాణాలకి విలువ లేని పరిస్థితి ఉంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం మంత్రి గారు ఎవరైతే సుచరిత గారు ఈరోజు దిశ చట్టాన్ని పెద్ద గొప్పగా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం దిశ చట్టం యొక్క పరిస్థితి చూస్తా ఉంటే దిక్కులేని పరిస్థితుల్లో దిశ చట్టం ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఒకటే సాక్షాత్తు ఆ కుటుంబం మమ్మల్ని బ్రతకనివ్వండి బ్రతికించే బ్రతికించేటటువంటి హక్కును కల్పించండి బనే ఈ రోజు మదన పడతా ఉంది ఒక పక్క ఎస్పీకి అయ్యా మా ప్రాణహాని ఉంది మమ్మల్ని కాపాడండి అని ఒక లెటర్ రాసి స్వయంగా అతనే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆత్మహత్య ఎత్నం జరిగింది రోజు కాకినాడలో చావు బతుకుల మధ్య సత్తార్ గారు ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒక పక్క శిరోమండనం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే జరిగింది మరో పక్క ఇలాంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి వీటన్నిటి తోడు దళిత బాలిక మీద కూడా పన్నెండు మంది అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఈ దిశ చట్టం గొప్పగా చెప్పుకొని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ అడ్రస్ ఎక్కడ వీళ్ళ రక్షణ కల్పిస్తారా లేదా సుచారిత గారు ఎక్కడ అదే విధంగా కనీసం షాడో డిప్యూటీ సీఎం అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా పట్టించుకోండి ప్రజల రక్షణకి మీరు ఉద్యుక్తులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని మీరు ఈ దిశ చట్టం ఉందా లేదా ఆ కుటుంబాన్ని రక్షణ కల్పిస్తారా కల్పించరా కల్పించకపోతే తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది వాళ్ళని రక్షించుకుంటాం అదే విధంగా ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో ఎవరైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు యొక్క హస్తం దీనిలో ఉంది చందు అనే తన అనుచరు జాతి అని చేపిస్తా ఉంటే మైనారిటీలకు రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉంటే రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాయి పరిపాలన ఉందో లేదో తెలియని పరిస్థితి హతరా సంఘటనతో మన దేశంలో చూస్తూ ఉన్నాం ఏ విధంగా దళిత దళితుల్ని ఏ విధంగా అత్యాచారాలు చేసి హత్యలు చేసే విధంగా చేసి నాలుగులకు ఓచుకోత కోసేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రోజు అదే వైఖరి రాజమండ్రి నడిబొడ్డున బొమ్మూరు అంటే నడిబొడ్డే రాజమండ్రి పార్లమెంట్ నడిబొడ్డున ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ చూస్తూ ఊర్కం మేము కూడా అవసరమైతే మేము కూడా ఏదైతే చర్యకు ప్రతి చర్య తీసుకునే పరిస్థితి రాకుండా లాండ్ ఆర్డర్ ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే సుచరిత గారు గొప్పగా చెప్తా ఉంది ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం దగ్గరకు వచ్చింది మైనారిటీలకి అదే విధంగా దళితులకి రక్షణ లేని పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో దిశ చట్టం రద్దు చేయండి లేని చట్టం ఎందుకు గొప్పగా చెప్పుకున్నారు పోలీస్ స్టేషన్ పెట్టారు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు రిబ్బన్ కటింగ్ చేశారు ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇంకోటి అడుగుతా ఉన్నాం మహిళా ముఖ్య ఉప ముఖ్యమంత్రి మహిళా హోంమంత్రి ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క పుష్పశ్రీవాణి గారు గొప్పలు చెప్తా ఉంటారు మరోపక్క సుచారిత గారు చెప్తా ఉంటారు దళితులకు అధికారం ఇచ్చినా దళితులకు పదవులు ఇచ్చినా వాళ్ళకి అధికారం లేదనేది ఈరోజు స్పష్టం అవుతా ఉంది దళిత ఎవరైతే దళితులు ఉన్నారో అదే విధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మీ కరోనా వచ్చి హైదరాబాద్ వెళ్ళి మీరు సరి చేయించుకొని వచ్చారు కనీసం మీ జాతి బిడ్డలని అత్యాచారాలకి వేధింపులకి మీ సాటి ఎమ్మెల్యేలు వారి యొక్క అనుచరులు వారి సోదరులు ఈ విధంగా చేస్తా ఉంటే అంజాద్ బాషా గారు ఎక్కడ ఉన్నారు ఈరోజు మైనారిటీలకు ఏ విధమైనటువంటి రక్షణ ప్రభుత్వం కల్పిస్తా ఉంది దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు తప్పకుండా దెబ్బకు దెబ్బ తీసే పరిస్థితి చచ్చుకోకుండా లాండ్ ఆర్డర్ కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఎవరైతే ఆ యొక్క తండ్రి ఆత్మహత్య యత్నం చేసుకొని సీరియస్ కండిషన్ లో కాకినాడ ఉన్నాడు ఆయన చంపే ప్రయత్నం చేయకుండా బతికిచ్చే ప్రయత్నం చేయండి మీరు భరోసా కల్పిస్తే ఆ తండ్రికి ఆత్మస్థైర్యం వస్తుంది ధైర్యం వస్తోంది రోజు ఆడపిల్లల్ని రాష్ట్రంలో చూస్తూ ఉంటే కడుపులోనే పెట్టుకుని కాపాడుకోవాలని ప్రతి తల్లి అనుకునే పరిస్థితి వచ్చింది బయటకు వస్తే మృగాలు ఎందుకంటే ప్రేరేపిత మృగాలు వైఎస్ఆర్ సిపి ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు ఇలాంటి అత్యాచారాలకు ఒడిగడతా ఉన్నారు హత్యలు ఒడి కడుతూ ఉన్నారు మహిళల మాన మానానికి ప్రాణానికి హాని ఉన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం కనీసం దళితుల్ని మైనారిటీలని మహిళల్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారు మీకు చేత కాదు మీ చేత కానప్పుడు దయచేసి వాళ్ళ రక్షణ దళాలు వాళ్ళని ఏర్పాటు చేసుకోమనండి వాళ్ళ స్వీయ రక్షణకి ఏమైనా మార్గాలు చూపిస్తే వాటిని అనుసరిస్తారు తప్ప ఈరోజు మీ మీద నమ్మకం లేదు మీ నాడ మీద నమ్మకం లేదు మీ పోలీసుల మీద నమ్మకం లేదు ఎందుకంటే సాక్షాత్ ఎస్పీ ఆఫీస్ ఈ ఈరోజు ఆత్మహత్యాత్మానికి పాల్పడిన పరిస్థితి చూస్తూ ఉంటే మీరు చేయలేదు ఆ చేయనందువల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లోనే దళితులకి శిరో ఉండడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా దీనికి ప్రతిఫలం అనేది ప్రభుత్వం అనుభవిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం వీడియో అదే విధంగా ఈరోజు ఆ తల్లిదండ్రులు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ వీడియో కూడా ఒకసారి చూపించవలసిందిగా కోరుతా ఉన్నాం లెటర్ రాశారు ఎస్పీ గారికి అయ్యా మాకు ప్రాణహాని ఉందని అదే విధంగా మాకు ప్రాణహాని ఉందని స్వయంగా వీడియో ట్విట్టర్ అది ఒకసారి గమనించవలసిందిగా మీడియా సోదరులు కోరుతా ఉన్నాం ఎస్పీ గారికి స్వయంగా వాళ్ళ లెటర్ రాసి మాకు రక్షణ లేదు ప్రాణహాని ఉంది ప్రాణాలను రక్షించే విధంగా చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఈ లెటర్ ద్వారా వాళ్ళు తెలియజేశారు వీడియో ప్లీజ్ సౌండ్ పెంచండి సౌండ్ అవుతుంది అనుక ఇప్పుడే మీరు చూస్తారు ఈ మైనారిటీ సోదరి యొక్క ఆక్రమణ ఏ విధంగా ఉంది ప్రాణాలు రక్షించమని ఏ విధంగా ప్రాధాయపడతా ఉంది జాలి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏ విధమైనటువంటి దమనకాండని ప్రోత్సహిస్తూ ఉంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూసాం ఎందుకంటే ఆ కుటుంబం మైనారిటీ కుటుంబం ఆ సోదరిమణిని చూస్తా ఉంటే ఆ హృదయం ద్రవించి పోతా ఉంది ఎందుకంటే మనుషులుగా మనం ఉన్నాం సమాజం అంది ఈ సమాజంలో ఎలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం తన చేతగానితనాన్ని బట్టబయలు చేసేటటువంటి సంఘటన తప్ప వాళ్ళ రక్షణ కల్పించే పరిస్థితి కనిపించట్లేదు తప్పకుండా మైనారిటీ సోదరులందరూ గమనించండి అదే విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అంజాద్ బాషా గారు మీరు స్వయంగా వచ్చి వాళ్ళపై భరోసా కల్పించండి బ్రతకడానికి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అంజాద్ బాషా గారు వచ్చి వాళ్ళ భరోసా కల్పించి వాళ్ళ బ్రతుకు భరోసా కల్పిస్తే ఆ కుటుంబం బ్రతుకుతుంది తప్ప ఈ వేదనతో వేధింపులతో ఆ కుటుంబం ఏమవుతుందో ఒకసారి భయంగా ఉంది దయచేసి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం